అందరు తిరిగేది మనం ఇక్కడైనా తిరిగేది గ్రౌండ్ 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 లేదన్నా గ్రౌండ్ లోపల కొంచెం ముందుకి ఉంటాం ఏమో 10 నిమిషాలు వీడియోకి టీఆర్ ఎందుకు వేసినవరా డిక్కీ ఓపెన్ చేయి డిక్కీ అయితే మారలేదు కొత్త లైట్స్ అని చెప్పారు కదా బాగానే ఉన్నాయి కదా బాగానే ఉన్నాయి కాకపోతే ఓపెన్ చేసి చూపి వాళ్ళు మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అన్నట్టు క్లైమ్ పెట్టారు పెట్టేశారు హెడ్లైట్ కొత్తవి ఇవి కూడా ఇచ్చేస్తాం మరి కస్టమర్స్కి మనం ఏం చేసుకుంటాం వెహికల్తో పాటు ఇచ్చేద్దాం ఒకటి 5000 ఎక్స్ట్రా 10,000 ఎక్స్ట్రా ఇస్తాం మనం ఇక అవన్నీ కొన్ని వీడియోలు చేపెట్టి కావు కొత్త బ్యానెట్ ఓపెన్ చేయి నా ఫోన్ పట్టుకుందా
ఆఫ్ చేసి బాగున్నట్టు ఎక్సెస్. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ అర్కాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదివరకు అయితే కస్టమర్ల బండిల్ అయితే అమ్మాను నేను చాలా వరకు. సో ఎవరిదో కాదు, మన తమ్ముడు ప్రేమ్దే బండి. సో 2015 వీడు వచ్చేసి సెకండ్ ఓనర్ అండి, ఫస్ట్ ఓనర్ వేరే ఉన్నాడు. సో బండి అయితే ఇదివరకే ఎప్పుడో చెప్పిండు అన్న, మన బండి అమ్మేద్దాం అన్న, బండి అమ్మేద్దాం అన్న అని. నాకేంటంటే తిరగడానికి కావాలి కదా, ఎప్పుడు ఏవి ఎప్పుడు ఎప్పుడు ఎట్టాలో తెలియదురా. కొన్నిసార్లు ఓపిక లేనప్పుడు నేను బస్సుకు వచ్చినప్పుడు కనీసం నీ కార్ అయినా ఉండాలి కదా లోకల్లో తిరగడానికి అని చెప్పి ఈ వెహికల్ వాడేది. సో దీంతోపాటు టాటా ఆల్ట్రోజు అది కూడా వాడేవాళ్ళం. ఇప్పుడు ఆ రెండు వెహికల్స్ కూడా సేల్ చేద్దాం అనుకుంటున్నా. దీనికైతే మాత్రం ఫ్రంట్ తగిలిందండి దగ్గర. సో కాల్లో చెప్తా ఎట్లా తగిలింది ఏంటి అనేది. వాళ్ళ తమ్ముడు చిన్నగా తగిలిచ్చిండు, ఇక మరి వీడు అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ వీడు తర్వాత రోజు మళ్ళీ తగిలియడం వల్ల క్లెయిమ్ పెట్టించాల్సి వచ్చింది. అదేంటో మీకు తర్వాత చెప్తా. బ్యానెట్ ఒకటి రీప్లేస్ అయింది, బంపర్ ఒకటి రీప్లేస్ అయింది, మన గ్లాస్ మన హెడ్ లైట్స్ అయితే పూర్తిగా కూడా కొత్తగా వేయించాం. డిక్కీలో చూశారు కదా, జస్ట్ దానికి ఏం కాలేదు అసలు. కానీ క్లెయిమ్లో అయితే వారంటీలు వేయించడం జరిగింది. టైర్లు అయితే మీకు 100% టైర్స్ కొత్త సీల్ టైర్లు. ఆఫ్టర్ మార్కెట్ ఎలెవీల్స్ ఉన్నాయండి. బండికి 2 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. మీకు మాన్యువల్ గేర్స్ అండి, 6+1. సో బండి ఇంజన్ వైజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడే నేను షోరూమ్ నుండి అయితే తీసుకురావడం జరిగింది. దీనికి ఎంతవరకు దెబ్బపడ్డది ఏంటి అనేది కూడా కంప్లీట్గా దీన్ని మార్పించక ముందు అయితే నా దగ్గర వీడియో ఉంది, ఒక షార్ట్ వీడియో తీసి పెట్టుకున్నా. సో వెహికల్ వచ్చేసి 2015 డీజిల్ వర్షన్ అండి, టాప్ ఎండ్ మోడలు, ఐడిటెక్ వర్షన్ అండి. సో మీకు ఓవరాల్ లుక్ అయితే చూసుకుంటారు కదా, మంచి కండిషన్లోనే ఉంది, రన్నింగ్ కూడా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మీకు వద్దురా ఇంతసేపు వద్దురా వీడియో లాంగ్ అవుతుందిరా అంటే ఏం లేదన్నా, ఒకవేళ ఇది ఎవరన్నా కొన్నా కానీ ఆ వీడియో చూసుకుంటా నేను అప్పుడప్పుడు కారు గుర్తొచ్చినప్పుడు అని చెప్పి కొంచెం దూరం తీసుకుపోయినాను వీడియో అయితే చేయించిండు. 3 నిమిషాలు అదే వేస్ట్ అయింది బండి రన్నింగ్ వీడియో. వద్దురా అంటే నేను దాని పవర్ ఏంటో చూపించాలన్నా, నేను అందుకే కొన్నా అది అని చెప్పి ఇంకా దాదాపు 120 పైన దూలిండు సిటీలో, కొంచెం సిటీ హైవేలో. సో అది కూడా దీంట్లో వీడియోలో రికార్డ్ అయింది. సో ఓవరాల్ లుక్ అనేది చూశారు కదా, ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు సైడ్ కూడా మొత్తం మీకు. సో బండి అయితే 2015 మోడలు, 12వ నెల అంటే ఎండింగ్ వచ్చింది. 2015 ఎండింగ్ అంట. ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది, అండ్ రీసెంట్ క్లెయిమ్ చేయించు, బట్ అయినా వ్యాలిడిటీ ఉంది. సో రీసెంట్ క్లెయిమ్ చేయించిండు, ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో బండి అయితే మార్కెట్లో 15 దాదాపుగా 4.5 డీజిల్ బండి కాబట్టి 4.5-4.40 మార్కెట్లో అయితే చెప్తూ ఉంటారు రేట్లు. సో ఇది జెన్యున్గానే చెప్పి అమ్ముతా ఏదైనా కానీ. సో అదే కారు కన్సల్టెన్సీలో వాటిల్లో పెట్టి కూడా నేను నాకున్న సర్కిల్కి సేల్ చేయొచ్చు, కాకపోతే అట్లా కాదు, తక్కువ బడ్జెట్లో వచ్చినా కానీ క్వాలిటీ ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఇప్పిస్తూ ఉంటా, ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తా. సో తీసుకోవచ్చు అన్న పర్లేదు, ఎందుకంటే మేజర్ గేమ్ కాలేదు, అన్నీ మైనర్ రిపేర్సే. సో వెహికల్ అయితే 380,000గా అడుగుతున్నాం, ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది. వీడియో పోస్ట్ చేయగానే కింద 2 నెంబర్లు ఉంటాయి కదా, ఈ 2 నెంబర్లకు దేనికైనా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇకపోతే దీనికి బయట రన్నింగ్ ఏ విధంగా కనపడుతుంది మనకి మూవ్ అయ్యేటప్పుడు అనేది ఒక వీడియో అయితే మీకు చూపిస్తా. చూసేయండి వీడు స్టార్టింగ్లో ఏదైతే వీడియో రన్నింగ్ వీడియో తీసిండో చూసేటాడు చూసి అదైతే స్కిప్ కొట్టండి, ఎక్కువ వచ్చింది. అయితే నేను ఒకసారి చూపిస్తాను.
వెహికల్ అయితే ఇంజన్ వైజ్ చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఇంజన్ ముట్టుకోలే, ఇంజన్ ముట్టుకోలే ఇంతవరకు కూడా, ఇప్పుడు స్టిల్ నో కూడా దెబ్బ పడలే. అయితే నార్మల్గా మనం వాడే ఫోన్స్ ఉంటాయి కదా, వివోలు శాంసంగ్లు ఇట్లాంటివి. సో ఐఫోన్ అనేది కొంటే సంవత్సరాల తర్వాత వాడాలి. సో నార్మల్ ఫోన్లు అంటే తొందరగా మనం మార్చుకోవచ్చు. సో ఇది ఐఫోన్ లాంటిది, హోండా అనేది ఓకేనా. హోండా వాడి ఇంజన్లు చాలా గట్టి. ఇదివరకు ఎవరైతే హోండా వెహికల్స్ వాడుతున్నారో వాళ్ళకి తెలిసిద్ది. సో BS4 అనేది, BS4 స్టాండర్డ్ ఇంజన్ వల్లే చూసుకోండి, దుమ్ము దులుపుతుంది బండి. ఇంజన్ వైజ్ అయితే ఏసీ పరంగా కానీ రన్నింగ్ పరంగా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. రండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, చూసుకోండి. ఇది కస్టమర్ బండి కాదు, దీన్ని ఓపెన్గా చెప్పాలంటే నేనే కొట్టెకాడ కొట్టినా నార్మల్గా పోయేదాకా పోయినా. సో అప్పుడప్పుడు కొన్ని ఎమర్జెన్సీ టైంలో నేను 120 కూడా లేపిన బండిని హైవేస్లో. సో 4-5 చలానాలు హైవేలోనే ఉన్నాయి. రఫ్ అండ్ టఫ్గా వాడినామంటే మా మెయింటెనెన్స్ కూడా అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇంజిన్ ఆయిల్ కూడా మేము దాదాపు 9500 లోపే మార్చేస్తాం. మేము 8000 మార్పిస్తాం, 8000 లోపే మార్పించేస్తాం. మీరు తీసుకోవచ్చు. రన్నింగ్ వీడియో అయితే చూసారు కదా, ఇలాంటి క్వాలిటీది మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పమ్ముతున్నా. బయట చెప్పరు, తోసిపడేస్తారు. టిఆర్ఎస్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక వీడు ఆనందం కోసం టిఆర్ అయితే వేయించుకున్నాడు. ఎంతైంది షోరూంలో బిల్లు? అయింది ఇక బిల్లు ఎందుకులే, కానీ కాల్స్లో మాట్లాడి కూడా పర్ఫెక్ట్. షోరూంలో ఏదైతే ఉన్నాయో మొత్తం షోరూమ్ పార్ట్సే. సో నార్మల్గా అయితే బ్యానెట్ గిల్లు చూపించడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ చేసినా దొరకదు కానీ చెప్తున్నాయి, ఎందుకంటే షోరూమ్ పార్ట్సే కాబట్టి దాని ఫినిషింగ్ కూడా కంప్లీట్గా షోరూమ్ నుండి వస్తుంది అని అంతే కదా. రైట్, మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సెకండ్ హ్యాండ్ కార్స్ మంచి మంచి సేల్ చేస్తూ ఉంటా, ఏదో రేర్గా అప్పుడప్పుడు ఇట్లాంటివి తలుగుతూ ఉంటాయి, అది కూడా నేను ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంటేనే సేల్ చేస్తాను ఓకేనా. రైట్, థ్యాంక్ యూ.